ఇప్పుడు రెండవది కాంపోజ్ ఎలా తీసుకున్నాము? తాతగారు ఏమంటారంటే కాంపోజ్ అనేది తెలుగు వారికి విశేషంగా విశేషించి చాలా ప్రియమైన రాగం అని చెప్తారు. తాళపాక సంకీర్తనలో రెండు కాంపోజీ గురించి రాస్తారు. ఒకటేమో కొత్త కాంపోజ్ అని రాస్తున్నారు, ఇంకోటి తెలుగు కాంపోజ్ అని అని కూడా ఉన్నాయి ఉన్నారు. ఈ తెలుగు కాంపోజీ అంటే ఏంటి అని కాకుండా ఆ కాంబోజీ తెలుగు కాంబోజీ రెండు ఒకటేనా? తాతగారు ఈ రెండో సంవత్సరంలో మన తాళపాక అన్నమాచార్య గారి కీర్తన తెలుగు కాంబోజీలో సరసంబంధం చేసినారు. దాని సాహిత్యం ఎట్లందంటే, చెత్త పట్టే వేరా నన్ను చెంచుదానిని ఈ పుట్ట తేనె రారగించి పోక ఉండేవా అని లక్ష్మీ నరసింహస్వామి గారు చెప్తుంది అని ఊహించి రాశారు. చాలా మంచి సాహిత్యం. సో ఈ తెలుగు తెలుగు కాంబోజీని హిందుస్థానీ వారు తిలక్ కాంబోజ్ అని పేర్పించుకుంటారంట. అంటే తాతగారు ఏమంటారంటే ఈ తిలక్ అనేది తెలుగుకు అపభ్రంశంగా, లేకపోతే తెలుగును సూచించే పదంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళది తిలక్ కాంబోజ్ అని వచ్చింది. ఈ తిలక్ కాంబోజ్ తెలుగు కాంబోజీ అంటే ఏంటంటే, ఇక్కడ తాతగారు అంటారు ఎరుకుల వంశస్థులు దీన్ని ప్రత్యేకంగా దీన్ని చాలా వరకు ఉపయోగించారంట. అందుకనే దీన్ని ఎరుకుల కాంబోజీ అని కూడా అంటారంట. సో ఎరుకుల కాంబోజీ అనేదానికి చాలామందికి ఎరుకుల అనేది ఒక వంశానికి చేరింది అని తెలియక దానిలో తప్పుండొచ్చు అనుకుని ఎదుకుల కాంబోజీ అని మార్చుకున్నారంట. సో తాతగారు చెప్పారు ఏంటంటే, ఆ తెలుగు కాంపోజీ అనేది ఇప్పటి ఎదుగుల కాంపోజీ. ఎంత ఎంత స్వారస్యమైన విషయం చూడండి, మనకు చాలా వరకు తెలియదు. సో దీన్ని మతంగుడు భారతదేశంలో పొరుగురికి సోమంగారు బసవపురాణం ఇట్లా అంతా ఈ కాంపోజీకి రెఫరెన్స్. అంటే ఆల్మోస్ట్ మనకు 6 నుంచి 8 అంటే 6వ శతాబ్దంలోనే ఈ కాంపోజీ గురించి తెలుసు. అంటే మన సంగీత చరిత్ర ఎంత పురాతనమైనది అని తెలుసుకోవడానికి నిదర్శనం. ఇప్పుడు దాన్ని 28వ మేల హరికాంబోజీలో చేస్తారు. దాన్ని కైశిక నిషాదం ఉంది, కానీ కాకర నిషాదం అనేది అన్యస్వరంగా వస్తుంది. అందుకని సో దీనిలో ఈ రాగంలో మనము త్యాగరాజ్ గారు చేసిన ఓ రంగశాయి చాలామంది వినించారు. చాలా ప్రచురణ ఉన్న కీర్తన అది. రాగలక్షణాల్లో ఉంది కూడా మధ్యమం కూడా
పంచమం గాధానం ఆశ్రయించే పలుకుతుంది గమహ అంటే గప గమహ పద పదని గప ఎప్పుడు మా పాటు కలుసుకుంటున్నాను. ఈ రాగంలో తాతగారు అన్నమాచార్య సంకీర్తన ఉప్పవడము తావయ్యా ఉయ్యల మంచం మీద అనే ఒక సంకీర్తన చిన్నగా పాటలు చూస్తారు. తాతగారి
ఇది మతంగుని బృహద్దేశి అంటే సుమారు 6వ శతాబ్దం, అప్పటికే ప్రస్థానం ఉంది అంటారు సాధారణ. కానీ సంగీత రత్నాకరము అంటే 13వ శతాబ్దంలో సారంగ దేవుడు చేసిన దానిలో అసలు దీనికి ప్రస్థానం లేదు. అంటే ఎందుకు ఇలా అయింది అంటే 6వ శతాబ్దంలో ఉన్న రాగం ఒకటి, దాని గురించి ప్రస్తావన 13వ శతాబ్దంలో ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వస్తుంది. తాతగారు ఏమనుకుంటారంటే ఈ సుమారు 6-8 శతాబ్దం టైంలో సామవేదం నుంచి కొన్ని సంగీత కళలు వేరుపడినప్పుడు అప్పుడు ఏర్పడిన జాతుల్లో ఈ రాగం ఒకటి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఇప్పటికీ సామగానం కొన్ని పలుకులు ఈ ముఖాలే రాగంలో వినిపిస్తాయట. అంటే మనకు సామవేదం మనకు అంత అర్థం కాకపోవచ్చు. ప్రేమ పని హేదీ సామవేదానికి దగ్గరగా ఉన్న స్వరాలు అని తాతగారు అంటారు. నాకైతే తెలియదండి, ఆ రాసింది నేను మీకు మీ ముందు పెడుతున్నాను. ఇక్కడ వేద పండితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఆ విషయంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ ఈ రాగాన్ని ఒకప్పుడు శుద్ధ సాధారణము అని పిలిచేవారంట వేరే పేరు. ఎందుకంటే ఇందులో స్వరాలు శుద్ధమైనవి, శుద్ధం అంటే సామవేదం నుంచి వచ్చినవి అని తాతగారు క్లియర్గా రాశారు. కానీ ఇప్పుడు ముఖానిని 22వ నటభరివే లేక 22వ తరహరపేలో జనరాగంలో చూపిస్తారు. సరిమ పదశ దీనిలో విషమును గాంధారము శుద్ధంగా రాదు, జాడ స్వభావం వస్తుంది. శుద్ధంగా ఉండదు. ఇలా వస్తుంది. అంటే ఋషభుల గాంధారము శుద్ధంగా ఉండకుండా జాల స్వభావం చూపిస్తాయి. సో ఈ రాగంలో తాతగారు అన్నమాచార్య సంకీర్తనం చేసే స్వరపరిచినారు. ఆ కటి వేళలో అలపైన వేళను ఏకవ హరినామే దిక్కు మరి లేదు. నేను కొద్దిగా పాడి చూపిస్తాను. Ooh.
అజబు జుగుల మహరు కన్నరేని నగబు జుగుల మహరు నందులని ఏని నగబు జుగుల మహరు కన్నరేని కహును జతే కాదు అంటే కొంతమంది ఆక్షేపణ చేశారు. ఇది మొదటి సంపుటం బయట వచ్చినప్పుడు ఇదేమి ఇలా అంటారు, ఎన్నో ఎంత ఎప్పటి నుంచో దేని గురించి రాస్తున్నారు కదా, ఈ కేదారగోళ అనే రాగం ఉంది అని. అంటే తాతగారు చెప్పేది ఏంటంటే, గాంధార పంచం అనే రాగం అనే దానికి అదే కేదారగోళ అని 200 సంవత్సరాల కిందనే చెప్పారు. సో కేదారగోళానికి దానికి ఇప్పటి సంబంధం లేదు కాబట్టి ఇది అంత ప్రాచీన రాగం కాదు అని క్లియర్గా చెప్తారు అన్నమాట తాతగారు. కేదారగోళ త్యాగరాజ స్వామి కీర్తన మనం చాలా వరకు వింటాము. మనం చాలా వరకు వింటాము అట్లానే వెనుగలో తాతగారు అన్నమాచారి కీర్తన అన్న సుభీసు అని కీర్తన ఎందుకు ఎన్నుకున్నారంటే, దీనిలో అన్నమాచారి వారు ఒక ఇంట్లో మనం వనితలు ఈ రోకలి రోజు ధాన్యాలు దంచుతారు చూడండి, దాని స్ఫూర్తిగా ఈ పాట రాశారన్నమాట. మిషన్ షాప్లో చాలా ఉంది తగ్గిన తగ్గదైనా మనం ఇమాజిన్ చేస్తుంటే మనం ఆ పాట పాడేటప్పుడు ఆ దృష్టి మనకు కన్ని కంటికి వచ్చేసి అంత అంత అద్భుతంగా ఉందన్నమాట. సువే 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 సువే
శ్రీ మహిత హృదయ కా
గళమని అద్భుతంగా వాళ్ళపడి వారి సాహిత్యాన్ని సంగీతాన్ని ఈ రెండింటినీ కూడా మెడవించి మాకు చక్కగా వివరించారు. సభ అందరినీ కూడా రంజింపజేశారు. శ్రీ వాళ్ళపల్లి ప్రద్యుమ్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలాంతరంలో తాళంలో వచ్చేటువంటి మార్పులు, రాగంలో వచ్చేటువంటి మార్పులు, వీటన్నిటినీ కూడా ఎలా ఒక వాగ్గేయకారులుగా వారు ఆ స్వరపరిచేప్పుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ సమస్యలను ఎలా వారు దాటుకుంటూ స్వరపరిచారు అన్నటువంటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ సంగీత త్రిమూర్తుల యొక్క కీర్తనలను కూడా ఉట్టంకిస్తూ వాటిని కూడా ఎలా రాళ్ళపల్లి వారు తమ సంగీతంలోకి తీసుకున్నారు స్వరపరచడంలో ఉన్నటువంటి వివరాలు కూడా చాలా చక్కగా వివరించారు. సంగీత సాహిత్యం రెండు కూడా వారి పూర్వజుల యొక్క అంశ చేత, వారి పూర్వజుల యొక్క అనుగ్రహం చేత ఎవరు మనవళ్ళు అంటే ఇక్కడ చూడండి, పూర్వీకుల యొక్క పుణ్యఫలము తదుపరి వచ్చినటువంటి సంతతి పైన ఉంటుంది అనేది ఒక చక్కటి తారకాణం ఇక్కడే మనకు కనిపిస్తుంది. శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు సంగీత సాహిత్యాల రెంటిలోనూ కూడా మేడవించినటువంటి అద్భుతమైనటువంటి పండితులు. ఈరోజు వారి సంతతిలో వారి మనవళ్ళుగా ఒకరేమో సాహితీ సరస్వతిగా ఒకవైపు, మరోవైపు సంగీత సరస్వతిగా ఇంకోవైపు, ఇరువురు సరస్వతుల మధ్య, సంగీత సాహిత్య సరస్వతుల మధ్య అల్పుడిగా నేను ఈరోజు ఇక్కడ కూర్చునే భాగ్యం కలిగిందంటే అది యొక్క శ్రీనివాసుడి యొక్క నిర్హేతుక కృప కటాక్ష వీక్షణలకు ఇది మరొక తార్కాణం కాదు అని చెప్పేసి చెబుతూ ఈ విధంగా ఈ ఇంకో విషయాన్ని వారు చెప్పారు. ఈరోజు సంగీతంలో రాగాలు ఎలా మారిపోయాయి అంటే అన్నమాచార్యుల వారి కాలానికి, తరువాత ఉన్నటువంటి రాళ్ళపల్లి వారి కాలానికే సంగీత రాగాల్లో కొంత మార్పులు చోటు చేసుకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నిజమే, ఆ రాళ్ళపల్లి వారి కాలానికి ఇప్పటికీ కూడా కొంత మార్పులు అనేవి వస్తూ ఉన్నాయనేటువంటి వివరాలు కూడా చాలా చక్కగా గురువు గారు తెలియజేశారంటే ఇక్కడ ప్రాకృతికమైనటువంటి స్వరూపము, ప్రాకృతిక సౌందర్యం అంటే సహజమైనటువంటి సౌందర్యం, ఆ సహజమైనటువంటి సౌందర్యానికి ఇప్పుడు మరింత వన్నెలు దిద్దితే ఎలా మార్పులు చెందుతూ ఉన్నాయి అనేందుకు ఉదాహరణలుగా ఈరోజు రాగాలు ఎలా మార్పులు చెందుతూ వస్తూ ఉన్నాయి అనేటువంటి వివరాలను కూడా చక్కటి అద్భుతమైనటువంటి మాధుర్యంతో, కంఠ మాధుర్యం చేత, గాన మాధుర్యం చేత మనందరినీ కూడా సంగీత సాహిత్య సముద్రంలో ఓలలాడించినటువంటి శ్రీ రాళ్ళపల్లి ప్రద్యుమ్న గారికి, రాళ్ళపల్లి ఆచార్య రాళ్ళపల్లి దీక్తా గారికి కూడా, వారిరువురికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ రాళ్ళపల్లి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అనుగ్రహము వీరిరువురిపైన ఉన్నాయి కాబట్టి సంగీత సాహిత్యంలో భాష ఏదైనా కావచ్చు, సంగీత సాహిత్యంలో వీరిరువురు కూడా అంతటి ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకున్నారు అనడంలో ఎటువంటి సంశయం లేదు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి శ్రీ